Hello friends, welcome to my smart kitchen Telugu ideas andi. Today recipe vachesi nellu style lo rasanni ela prepare chesukovalo ippudu chuddam andi. Ee rasanni ento simple ga tasty ga prepare chesukodaniki kavalsini vandi. Ikkada nenu 4-5 vellulli rebbalu teesukunnanu andi, alage koddiga karivapakunu teesukunnanu, tirugu pettukunna kottimeeru teesukunnanu. అలాగే పోపు గింజలు కొద్దిగా ధనియాలు ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు కట్ చేసుకున్నానండి 4-5 ఎండుమిర్చిని తీసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండుని నేను ఇక్కడ నానబెట్టుకున్నానండి కొద్దిగా చిలకని తీసుకున్నాను అలాగే కొద్దిగా మిరియాలను తీసుకున్నానండి ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా ధనియాలను యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిరియాలు మీరు స్పైసీ మిక్సీ కట్టి యాడ్ చేసుకోండి అలాగే నీళ్ళలోకి కొద్దిగా కారాన్ని యూస్ చేయకుండా ఎండుమిర్చిని యూస్ చేసుకుంటున్నానండి అందుకే మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే రుచికి తగినంత కొద్దిగా నీళ్ళకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి చూడండి దీంతో గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా పౌడర్ మనకి రెడీ అయిపోయింది దీన్ని మనము పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి నేను పక్కన పెట్టుకున్నానండి నేను కొత్త చింతపండును నానబెట్టుకోవడం వల్ల ఈ రసం ఈ విధంగా ఉంది ఇందులోకి నేను సాల్ట్ని అలాగే ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు వేసుకొని స్మాష్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను దూర టమాటా తీసుకోవడం వల్ల రసం బాగా రాలేదండి మీరు మాత్రం పండు టమాటాను తీసుకోండి అలా తీసుకోవడం వల్ల రసం చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీరను యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తము నేను వీడియో చూపిస్తున్న విధంగా స్మాష్ చేయాలి టమాటాలని కొత్తిమీరని చింతపండు కుచ్చులోకి స్మాష్ చేసుకుని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ మీద నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఎండుమిర్చిని అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకుంటున్నాను పచ్చిమిరపప్పు జీలకర్ర ఆవాలు కలిసి పోపు గింజలు వేసుకున్నానండి అలాగే కొద్దిగా ఇంగువని కూడా వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నానండి చూడండి ఆయిల్లో ఈ పౌడర్ మనకి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి ఈ పౌడర్ అంతా మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయితే మనకి రసం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ముందుగానే నేను టమాటా చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను కదండి అది తాలింపులోకి పోసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనకి రసం ఈ విధంగా ఇక్కడ రెడీ అయిందండి చూడండి ఈ రసాన్ని మనం ఈ తాలింపులోకి ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనము ఈ విధంగా ఒకసారి చూసుకోవాలండి మనకు కావాల్సిన విధంగా రసాన్ని మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఈ రసం మనకి 15 మినిట్స్ దాకా బాయిల్ అవ్వాలండి ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఈ రసం మనకి రెడీ అవుతుంది చూడండి ఇక్కడ నేను 15 మినిట్స్ ఈ రసాన్ని మొత్తము బాయిల్ చేసుకున్నాను 15 మినిట్స్ తర్వాత చూడండి రసం ఇక్కడ మనకి తయారైపోయిందండి అన్నంలోకి ఎంతో ఇష్టంగా సైడ్ డిష్గా తీసుకుని ఈ రసము నెల్లూరు స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామండి చూడండి నెల్లూరు రసం మనకి రెడీ అయిపోయింది ఈ రసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్